మా పేరు నాగభూషణ్ గౌడ్ సార్. సార్ ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ పెట్రోల్ బంక్లో క్యాషియర్గా ఉన్నాం సార్. సరిపోతుందా సార్ జీతాలు? ఏం సార్ జీతాలు సరిపోతున్నాయా ఫ్యామిలీకి? సరిపోతాయి సార్ మామూలు. అంటే ఇప్పుడుండే పరిస్థితులు అంటే రేట్లు పెరిగాయి కదా? రేట్లు పెరిగినందుకు కొంచెం ఇబ్బంది అయ్యాయి సార్. మామూలుగా రేట్లకు ఇబ్బంది అవుతుంది. నిత్యావసర వస్తువులు బాగా పెరిగాయి. అవును సార్. ఇప్పుడు మనకు ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు పెట్టింది నవరత్న పథకాలు అని, ఎలా ఉన్నాయి సార్ అవి? బాగానే ఇస్తున్నాడు కదా సార్ జగన్ మామూలు. వస్తున్నాయి సార్. చేయూత కానీ మా పాప డిగ్రీ వాళ్ళకి విద్యాదీవన అన్ని వస్తున్నాయి సార్. సార్ ఈ నాలుగేళ్లలో అంటే మీకున్న ఇక్కడ ఇవ్వడంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? అంటే రోడ్లు కొత్తగా వేయడం కానీ ఇలాంటివి జరిగినాయి సార్? మామూలుగా వేస్తున్నారు. మామూలుగా రోడ్లు అన్నీ కాలువలు అవన్నీ బాగున్నాయి. ఇంటింటికి వచ్చి కూడా స్టోర్ బియ్యం వేస్తున్నారు. అవి ఏమైనా ఎలా ఉంది సార్? ఇంటింటికి వేస్తున్నారు సార్. మామూలుగా కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళు తెచ్చుకుంటున్నాము. సన్న బియ్యం ఇస్తామన్నారు ఇచ్చారు? సన్న బియ్యం అంటే మామూలుగా మధ్య రకం ఉన్నది సార్. మామూలుగా అంత సన్నగా లేవు, అంత లావు లేవు మధ్య రకం. ఇంకోటి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టేసి నోటిఫికేషన్ ఇస్తానని అండి, అది ఏమైనా అమలు అయిందంటారా సార్? ప్రతి సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ పెట్టాను నోటిఫికేషన్ ఇస్తానని, అది ఏమైనా నెరవేరిందంటారా? జాబులు అంటే అదే సార్, మా పాప కానీ బ్యాంక్ కోచింగ్ చేస్తుంది నా కూతురు. ఇంకా జాబులు రావడం లేదు సార్. గతంలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం రావడం లేదు. అవును సార్. అంటే ఈ నాలుగేళ్లలో ఎలా ఉంది సార్ పరిపాలన తీరు జగన్? బాగానే చేస్తున్నాడు కదా సార్ మామూలుగా. మళ్ళీ రేపు 2024 ఎలక్షన్ వస్తాయి కదా సార్, ఎవరు వస్తే మేలంటారు? అంటే అభివృద్ధిలో బాబు వస్తే మేళ, జగన్ వస్తే మేళ, పవన్ వస్తే మేళంటారు? జగన్ వస్తేనే మేలు సార్ మామూలుగా. పవన్ గురించి అంటే మనకు అంత తెలియదు, జగన్ బాగానే చేస్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు రామ్మూర్తి సార్. ఏం చేస్తుంటారు? నేను నాకు 68 ఉన్నాయి. నేను ఏం చేయను, ఇంటికాడ ఉంటాను. నాకు పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది కదా. ప్రభుత్వం నీకు పథకాలు పెట్టింది కదా నవరత్న పథకాలని, అమ్మ ఒడి, విద్యా దీవెన, తర్వాత ఆశ్రయ, ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? అవన్నీ అంటే ఇప్పుడు మాకైతే మా మనవడు ఉన్నాడు కానీ మాకు ఇండ్లు కూడా లేదు. మా మనవానికి పోయినసారి వచ్చింది, ఏదో అది కొర్ర పెట్టినారు. ఈసారి వస్తుంది ఖచ్చితంగా అన్నారు, అమ్మఒడి వస్తుంది అన్నారు పోయినసారి రాలే. ఇంకా ఇప్పుడు మాకు ఇండ్లు కూడా లేదు, చిట్కో ఇండ్లు అని మాకు దాంట్లో ఒకసారి మా ఆవిడ డబ్బులు కట్టినా. ఇంకా అందరికీ వచ్చినప్పుడు వస్తుంది అంటున్నారు, వస్తుంది అంటున్నారు. ఇప్పుడు అంటే మనకు వచ్చేసి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది అంటే నియోజకవర్గంలో అభివృద్ధి? జగన్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత బాగుంది సార్, చాలా బాగుంది. ఇప్పుడు ఆ రోడ్లు బాగాలేకుండా కావతలే, అసలు పోనీ నీళ్ళు కూడా మనుషులు పోనీకి లేక కొంచెం తగ్గులు పోతాయి. ఇప్పుడు చాలా బ్రహ్మాండం చేసినారు అన్ని మొత్తం రోడ్లు కూడా. ఎవరు సార్ ఇక్కడ ఎమ్మెల్యే సార్? ఎమ్మెల్యే ఎవరు? కాదు సార్, సార్ మాకు కూడా ఎలా ప్రజల వద్దకు వస్తుంటాడు? వస్తున్నాడు సార్, చాలాసార్లు వచ్చినాడు, రెండు సార్లు వచ్చినాడు. మొన్న అదే ఇంటింటి ప్రోగ్రామ్ అప్పుడు రెండు సార్లు వచ్చాం. అంటే గతంలో పెళ్లి కానుకలు ఇవన్నీ వచ్చేటి, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? అవి మా ఇంట్లో ఏం లేదు కదా సార్, మేము అవి బాగుందని చెప్తున్నారు సార్ అందరు. బాగుంది అన్నీ మొత్తం కేవలం ఇంకోటి పథకాలు సార్, వాళ్ళకు తెలియనోళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకు ఏ విధంగా కలిసాలో, ఏ విధంగా మాట్లాడాలో వాళ్ళ సచివాలయం కొన్ని తెలియనోళ్ళు ఏం చేస్తారంటే మాకు రావాలంటారు. పోయి అడిగితే అన్నీ మొత్తం చేస్తున్నారు సార్లు, అన్నీ వాళ్ళ సచివాలయం పోయి వాళ్ళకు ఏమేమి ప్రాబ్లం ఉండే వాళ్ళకి అడగాలి. లేదంటే వీళ్ళకి వచ్చిన వీళ్ళు ఇంటికాడికి వచ్చిన వీళ్ళకనే చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారంటే కూలోళ్ళు కొంతమంది లేబర్ సార్ వాళ్ళు ఈయనే ఉంటారు, పనులు చేసుకుంటుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఉండరు, వాళ్ళు అడిగి పోని శాత కాదు కాబట్టి వాళ్ళకు రాలే రావాలంటారు. వాళ్ళు పోయి చూసుకోవాలి కదా వాళ్ళ పని. అంటే గతంలో చంద్రబాబు పరిపాలన చూసినాం, ఈయన పరిపాలన నాలుగేళ్ళు చూసినాం, ఎలా ఉంది తేడా? చాలా తేడా ఉంది సార్. అప్పుడు ఏం లేవు సార్ పథకాలు. నాకు అయితే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాతనే అమ్మఒడి నాకు అపెండిక్స్ జరిగింది సార్. మొన్న అపెండిక్స్ జరిగితే అపెండిక్స్ ఆపరేషన్ డబ్బులు వచ్చినాయి, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా చేశారు. ఇప్పుడు రేపు మళ్ళీ 2024 ఎలక్షన్ జరుగుతాయి కదా, ఎవరు వస్తే మేలు అంటారు? 100% జగన్, 110% జగన్. థ్యాంక్ యూ సార్.